సాగర సంగమం సినిమా గురించి అయితే మీ అందరికి తెలిసిందే కదా. ఆ సినిమాలోంచి జయప్రద గారి మేకప్ లుక్ ని నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఇన్స్పైర్ మేకప్ లుక్ ఫ్రెండ్స్, అంతకుమించి ఏం లేదు. తనలాగా నేను కనిపించాలని అనుకోవడమో లేదా తనని ఇమిటేట్ చేయడమో లాంటిది ఏమీ లేదు. తనలాగా కనిపించాలి అని అనుకోవడం కూడా మన ఊహకు అందని విషయం అది. సో మనందరికీ తెలిసిందే. సో ఆ మేకప్ లుక్ ని మనం రీక్రియేట్ చేస్తే ఎలా వస్తుంది అండ్ స్టెప్ బై స్టెప్ ఓల్డ్ మేకప్స్ ని మనం చూస్తే కనుక స్మోకీ ఐస్ అండ్ బోల్డ్ లిప్స్, ఫేస్ ఎంతో స్కల్ప్ట్ గా అండ్ అందంగా బొమ్మల్లా చూపించేవారు కదా. తెలిసిన వారికైతే ఓకే ఈ స్టెప్స్ ఇలా వేసుకొని మేకప్ వేసుకోవచ్చు అని తెలిసిపోతుంది. కానీ తెలియని వారి సంగతి ఏంటి? సో తెలియని వారందరి కోసం నేను ఆ లుక్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈస్ ఫస్ట్, నా ఫేస్ కి నేను అలోవెరా జెల్ ని అప్లై చేసుకుంటున్నాను. అలోవెరా జెల్ ని యాజ్ ఎ ప్రైమర్ అండ్ మాయిశ్చరైజర్ గా అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కలర్ కరెక్టింగ్ చేసుకుంటున్నాను నా ఫేస్ కి. నా ఫేస్ పైన ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి ఆరెంజ్ కరెక్టర్ ని యూజ్ చేస్తున్నాను. నా ఫౌండేషన్ టైం. ఫౌండేషన్ గా మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ని యూజ్ చేస్తున్నాను. ఇన్ షేడ్ వచ్చేసి 322 వార్మ్ అని. చక్కగా డాట్స్ డాట్స్ గా ఫేస్ కి అప్లై చేసుకొని ఆ తర్వాత బ్యూటీ బ్లెండర్ తో చక్కగా మొత్తం బ్లెండ్ చేసుకుంటాను. ఇప్పుడు కన్సీలర్ గా మేబిలిన్ కన్సీలర్ ని యూజ్ చేస్తున్నాను. నేను నా అండర్ ఐస్ కి, నోస్ పైన, ఫోర్హెడ్ పైన, అలాగే లిప్స్ పైన అండ్ చిన్ పైన, లిటిల్ బిట్ జా ఏరియా దగ్గర కన్సీలర్ ని అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మన ఫేస్ కి చక్కటి డైమెన్షన్ లుక్ వస్తుంది అండ్ ఫేస్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అప్లై చేసినవన్నీ క్రీజ్ అవ్వకుండా అంటే మెల్ట్ అవ్వకుండా వాటన్నిటిని సెట్ చేయడానికి కాంపాక్ట్ ని యూజ్ చేస్తున్నాను. ఇది జీ కాంపాక్ట్ ఇన్ షేడ్ బ్రౌన్స్ అని. సో దీంతో చక్కగా నా ఫేస్ ని సెట్ చేసుకుంటాను అండ్ నెక్ కి అండ్ బ్యాక్ నెక్ కి, ఇయర్స్ కి కూడా అప్లై చేసుకుంటాను. ఒక సెట్టింగ్ స్ప్రేని నా ఫేస్ కి స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల వాట్ ఎవర్ మనం అప్లై చేసినవన్నీ స్కిన్ లోకి చక్కగా అబ్జర్బ్ అయిపోయి స్కిన్ ఎంతో హెల్దీగా అండ్ న్యాచురల్ గా కనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి వెట్ అండ్ వైల్డ్ ఆబ్రో కిట్ ని యూజ్ చేస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మేకప్ లుక్ లో ఆబ్రోస్ అండ్ ఐ మేకప్ ఏ. తన ఆబ్రోస్ మీరు చూడొచ్చు చాలా బోల్డ్ గా అండ్ థిక్ గా హెవీగా ఉన్నాయి. ఆబ్రోస్ షేప్ కూడా మీరు చూడొచ్చు ఎంత చక్కగా దిద్దారు. సో అలాంటి లుక్ నే మన ఆబ్రోస్ కి రావడానికి నేను థిక్ గా వేసుకుంటున్నాను నా ఆబ్రోస్ కి.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ మేకప్ ని స్టార్ట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు తన ఐ మేకప్ ఎంత బాగుందో. కంప్లీట్ గా బ్రాన్స్ స్మోకీ ఐ విత్ కాజల్ తో ఉందన్నమాట. సో ఆ లుక్ ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఒక డార్క్ బ్రౌన్ షేడ్ ని నా ఔటర్ వీ క్రీజ్ లో డిపాజిట్ చేస్తాను. ముందుగా డిపాజిట్ చేస్తాను, ఆ తర్వాతే బ్లెండ్ చేస్తాను. డైరెక్ట్ గా అప్లై చేసి బ్లెండ్ చేయకూడదు, ముందు బ్రౌన్ షేడ్ ని కంప్లీట్ గా వీ క్రీజ్ లో అప్లై చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఒక బ్రష్ తోని కలర్ ని అప్లై చేస్తున్నాను. బ్లెండింగ్ బ్రష్ తోని అప్పర్ ఐ లిడ్స్ కి బ్లెండ్ చేస్తున్నాను. సో ఎక్కడైతే మనం కలర్ ని అప్లై చేశామో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ అప్పర్ ఐ లిడ్స్ కే నేను బ్లెండింగ్ బ్రష్ తోని బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కంటికి కాజల్ అప్లై చేసుకుంటున్నాను, NYB కాజల్ పెన్సిల్. దీని గురించి ఫుల్ రివ్యూ కూడా చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది వెరీ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్స్. సో ఈ కాజల్ పెన్సిల్ ని నేను కంప్లీట్ ఐ లిడ్స్ కి అప్లై చేసుకుంటాను. అలాగే ఇదే కాజల్ పెన్సిల్ ని నేను యాజ్ ఎ లైనర్ గా కూడా వేస్తాను. ఇప్పుడు ఒక డార్క్ బ్రౌన్ ఐ షాడోని తీసుకొని వేసిన లైనర్ పైన అప్లై చేసుకొని దాన్ని స్మచ్ చేసుకుంటాను ఫర్ స్మోకీ లుక్. మీరు ఇక్కడ ఐ మేకప్ ని చూడొచ్చు ఫ్రెండ్స్, అప్లై చేసిన కాజల్ లైన్ మనకి కనిపించదు, చక్కగా అది బ్లర్ ఎఫెక్ట్ అండ్ బ్లెండ్ ఎఫెక్ట్ లో కనిపిస్తుంది. దీన్ని స్మోకీ ఎఫెక్ట్ అంటారు, స్మోకీ ఐ మేకప్ లుక్ అంటారు. దీన్ని చక్కగా బ్లెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన కంటి షేప్ బాగా కనబడుతుంది, అండ్ సేమ్ టైం మన కళ్ళు ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు తన అప్పర్ ఐ లిడ్స్ కి కంప్లీట్ గా బ్రౌన్ స్మోకీ ఐ వేశారు, అలాగే వేసిన కాజల్ ని చక్కగా బ్లెండ్ చేశారు. ఇప్పుడు నేను నా కనురెప్పల్ని కర్ల్స్ చేసుకొని మస్కారాని 2 coats వేసుకుంటాను. ఫాల్స్ ల్యాషెస్ ని కూడా ఆఫ్టర్ మేకప్ అంతా అయిపోయాక అప్లై చేసుకుంటాను. ఫాల్స్ ల్యాషెస్ ఇష్టం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా మస్కారాని 2 coats వేయడం వల్ల మన ల్యాషెస్ కూడా ఫాల్స్ ల్యాషెస్ లాగా చక్కగా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను నా ఫేస్ ని స్కల్ప్టింగ్ చేసుకుంటాను, అంటే కాంటోర్ చేసుకుంటాను. కాంటోర్ చేయడం వల్ల మన జా ఏరియా కానీ అండ్ చిక్ దగ్గర కానీ మన ఫోర్హెడ్ కానీ చక్కటి డైమెన్షన్ లుక్ లో ఉంటుంది. మీరు ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు జయప్రద గారి ఫేస్ చక్కటి డైమెన్షన్ లుక్ లో ఉంది. అలానే హెవీగా కాంటోర్ చేయలేదు అండ్ బ్లష్ కూడా అప్లై చేయలేదు ఫ్రెండ్స్, లైట్ గా కాంటోర్ చేశారు. ఆ కాంటోర్ ని కూడా చక్కగా లిఫ్టింగ్ మోషన్ లో కాంటోర్ చేశారు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, సేమ్ యాస్టీస్ చేసుకోవడం వల్ల మన ఫేస్ కూడా అదే డైమెన్షన్ షేప్ లో కనిపిస్తుంది. నౌ హైలైటర్ టైమ్. ఇప్పుడు హైలైటర్ ని అప్లై చేసుకుంటున్నాను బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, క్యూపిడ్స్ బో, చిక్ బోన్ పైన, ఫోర్హెడ్ పైన అండ్ చిన్ కి అప్లై చేసుకొని బ్యూటీ బ్లెండర్ తో చక్కగా బ్లెండ్ చేసుకుంటాను. ఈ పిక్చర్ లో కనుక తన లిప్స్ ని మీరు చూస్తుంటే లిటిల్ బిట్ బ్రౌన్ అండ్ రెడిష్ మిక్స్ అయి ఉంది కదా. సో ఆ లుక్ ని నేను క్రియేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న లిప్స్టిక్ ని నేను అప్లై చేసుకుని ఆ షేడ్ ని క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, ఇది నా ఫైనల్ లుక్. చూసారు కదా ఈ మేకప్ లుక్ ని, ఆ లెజెండరీ యాక్ట్రెస్ మేకప్ లుక్ వేసే ఛాన్స్ నాకు దొరికింది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హర్, నాకు నిజంగా ఈ ఛాన్స్ దొరికింది. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ యాక్ట్రెస్ మేకప్ లుక్ చూడాలి అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్స్ లో తెలియజేయండి. నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ యా, టిల్ దెన్ బై.